ఒక రోజున తంబిరాని స్వామికి దండలు వేసి గంధం పూసి మంత్రాలు చదివి హారతి ఇచ్చారు విగ్రహానికి పూజ చేసినట్లు చేశారు ఆ మన్నాడు స్వామి తాను ఆనుకొని కూర్చునే గోడ మీద దీనికి ఈ సేవలు చాలు అని తమిళంలో రాశారు అది చూసి స్వామికి తమిళం తెలిసినని అందరూ సంతోషించారు స్వామి దర్శనార్థం రోజు ఎందరో భక్తులు యాత్రికులు గురుమూర్తం వచ్చేవారు ప్రసాదాలు పళ్ళు తెచ్చేవారు ఆ ప్రసాదాలన్నింటినీ కలిపి స్వామి ముందు పెడితే వాటిల్లోంచి ఓ పిడుకును తీసుకునేవారు జనం రద్దీ ఎక్కువయ్యే కొద్దీ స్వామి చుట్టూ కర్రలతో అడ్డుకట్టారు ఒక వారం రోజుల్లో తిరిగి వస్తానని తంబిరాన్ ఎక్కడికో వెళ్లారు ఆయన వెళ్లిన కొన్ని రోజులకు నాయనార్కు స్వగ్రామం నుంచి పిలుపు వచ్చింది వెంటనే రమ్మని స్వామిని వదిలివేసైనా వెళ్లిపోయాడు భక్తులు ఎక్కువ కావడం వల్ల స్వామికి ఎవరో ఒకరు భోజనం పెట్టేవారు కాని గుంపుల నుంచి స్వామిని తప్పించడమే సమస్య అయ్యింది మల మూత్ర విసర్జనకు తప్ప స్వామి కదిలేవారు కాదు ఎప్పుడూ స్థితిలో ఉండేవారు భక్తులు ఎక్కువయ్యారే కాని నిలిచి స్వామి సేవ చేసేవారు లేరు ఆ రోజుల్లో అయ్యంగులం వీధిలో ఉన్న విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ పళనిస్వామి అనే మలయాళి సాధు ఉండేవారు ఆయన శుద్ధ భక్తుడు సరళ విశ్వాసి ఉప్పు కలవని పదార్థం గణపతికి నైవేద్యంగా పెట్టి తాను రోజుకో పూట భోజనం చేసేవారు ఆయనకు తమిళం కొంచెం తెలుసు అందుచేత తమిళంలోనే అక్షరాలు కూడబలుక్కొని పుస్తకాలు చదివేవారు ఒకరోజున శ్రీనివాస అయ్యంగార్ పళనిస్వామితో ఈ రాతిదేవుణ్ణి కొలుస్తావెందుకు గురుమూర్తంలో రక్త మాంసాందులతో సజీవ చైతన్యంతో వెలిగిపోతున్న యువకుడైన స్వామి ఉన్నారు పురాణాల్లో ధ్రుడు వలె తపస్సు చేసుకుంటూ వెళ్లి ఆయన్ని సేవించి తరించు అన్నారు అదే మాట తర్వాత చాలామంది మిత్రులు హితులు అనడంతో పళనిస్వామి వెళ్లి స్వామి దర్శనం చేసుకొని ఆయన సేవకు కుదిరారు నీ పూర్వజన్మ ఫలం ఫలించింది స్వామి సేవ అన్న మిత్రుల మాట ఫలించింది ఆ రోజునుంచి ఆమరణాంతం ఆయన స్వామి నీడగా స్వామే తల్లి తండ్రి గురువు దైవం సకుడు సమస్తంగా ఎంచి అచంచల విశ్వాసంతో సేవ చేసి తరించిన అదృష్టవంతుడు స్వామి